నమస్తే, వెల్కమ్ టు ప్రవాస్ భారత్ లైవ్ షో. నా బంగారు తల్లి, ఇలా ప్రతి తండ్రి తన జీవితంలో ఒక్కసారైనా కూతురు గురించి అని ఉంటాడు. అలాంటి బంగారు తల్లి సమస్యల వలయంలో చిక్కుకుంటే ఆ సమస్యలను తెర మీద చూపించే ప్రయత్నమే చేశారు డైరెక్టర్ రాజేష్ టచ్ శ్రీవర్ గారు. ఈ సినిమా గురించి మాట్లాడడానికి మనతో పాటు టీవీ ఫైవ్ స్టూడియోలో ఉన్నారు డైరెక్టర్ రాజేష్ గారు అండ్ హీరోయిన్ అంజలి అండ్ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్ రత్నశేఖర్ రెడ్డి గారు. ఈ సినిమా 21న ప్రేక్షకుల ముందుకు రాకపోతుంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమెరికా కాలర్స్ కాల్ చేసిన నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. కాల్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. నమస్తే అండి, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఫైన్. రైట్ రాజేష్ గారు, ఫస్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్. ఈ సినిమా రిలీజ్కి ముందే ఎన్నో జాతీయ అవార్డులను, ఎన్నో అవార్డ్స్ని సొంతం చేసుకుంది. ఇలాంటి అవార్డ్స్ వచ్చిన మూవీస్కి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అనేది కొంచెం లేట్గా వస్తుంది, కొంచెం తక్కువగా ఉంటుంది, లేట్గా వస్తుంది అనే రూమర్ కూడా ఉంది. దీన్ని మీరు ఎలా ఫేస్ చేయాలని అనుకుంటున్నారు? అలా రూమర్ ఉందో నాకు తెలియదు. ఏంటంటే ఇది అమెరికా ప్రజలే కదా ఇది చూస్తారు. అమెరికా ఇప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చిన ఏ మూవీస్ అయినా ఫ్లోప్ కాదు కదా. టైటానిక్ మూవీ ఫ్లోపా, గ్లాడియేటర్ ఫ్లోపా, అలాగే ఒక మూవీ అయితే కూడా. ఓకే, సో మీకు చాలా కాన్ఫిడెంట్ దాంట్లో ఏంటంటే కాన్ఫిడెంట్ గా అంటే అవార్డు వచ్చిందంటే చెప్పినా ఎవరిని చూడరు, అలాగే ఒక అదొక అపోహ అంతే. ఓకే, అదొక ఎలా మీకెలా అలాగే ఒక క్వశ్చన్ అడగడానికి మీకు ఎలా అనిపించింది? అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అలాంటి చూస్తే సినిమా చూసారు అంటే అవార్డ్ విన్నింగ్ సినిమా చూసారండి? పర్టికులర్ గా ఒక మూవీ గురించి కాదు, కానీ అవార్డ్ విన్నింగ్ మూవీస్ అంటేనే కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్ లో చూడరు. అది లేదని చెప్పడానికి మీరు ఒక మూవీ చూడాలి కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఎస్ చెప్పండి. ఎస్ మీరు చెప్పేది కూడా కరెక్టే, బట్ అప్పుడు ఏంటంటే నేను చెప్తున్నా ఏంటంటే అది ఎవరు చూడలేదు, అవార్డు వచ్చిన సినిమా ఎవరు చూడలేదు, అలాగే ఒక అపోహ. ఓకే, ఆ అపోహలు అందరూ బతుకుతున్నాయి. ఓకే, అవార్డు అని చెప్పినాలు అన్ని సినిమాలు ఏంటంటే ఒక్క సంవత్సరం ఎన్ని సినిమాలు మనకి ఇక్కడ మన భాషలు చేస్తున్నాయి, చాలా సినిమాలు చేస్తున్నాయి, ఒక 200 పైన సినిమాలు చేస్తున్నాయి. టోటల్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎన్ని భాషలు ఉన్నాయి? 24 భాషల సినిమాలు నడుస్తున్నాయి. ఆ భాషలు ఉన్న సినిమాలు కూడా 100, 200, 300 అలక్కలు వాళ్ళు కూడా చేస్తున్నాయి. ఈ అన్ని సినిమాలని నేషనల్ లెవెల్కి పంపిస్తున్నప్పుడు, సెంట్రల్ లెవెల్లో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి పంపిస్తున్నప్పుడు దాని నుంచి ఉన్న బెస్ట్ ఇండియన్ని సెలెక్ట్ చేసి వాళ్ళు తీసి, ఓకే ఇది సెపరేట్గా కొంచెం అన్ని సినిమా కింద గొప్పగా ఉన్న సినిమా అయ్యాను గవర్నమెంట్ ఒక నంబర్ ఆఫ్ జ్యూరీస్ డిసైడ్ చేసి చెప్తున్నది ఇది సాధారణంగా ఉన్న సినిమా కాదు, ప్రజలందరూ తప్పకుండా చూడాలి అని చెప్తున్నది. ఏంటంటే అంత వాల్యూ ఉన్న ఈ సినిమా కింద చెప్తున్నది. అది ఆడియన్స్ ఆబ్వియస్లీ వాళ్ళు చూస్తారు. ఏంటంటే మీరు చెప్పినట్టు మీరు అవార్డు సినిమాలు చూసిన గుర్తు మీకు కూడా లేదు, మీరు అవార్డు సినిమా గురించి ఇలాగ మీరు అంటున్నాయి. సో అందుకే ఇది అవార్డు కోసంగా సినిమా తీయడం కాదు, మంచి సినిమాకి చాలా మంచి సినిమాలకు అవార్డు వచ్చి ఉన్నాయి, మనం చూసి ఉన్నాయి. ఓస్కార్ అవార్డులు వచ్చినాయి, గ్యాన్ అవార్డు వచ్చినాయి, ఓకే ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి. ఇదంటి మనిషి అనుమానాలే, సినిమా చూడలేకుండా అదొక మిస్కన్సెప్షన్. అది అంటే చాలా మంది ఆడియన్స్ యాక్చువల్గా ఆడియన్స్లోనే ఒక మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇట్లాంటి అవార్డ్స్ వచ్చాయంటే ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవేమో, కామెడీ ఉండదేమో, యాక్షన్ ఉండదేమో, అంటే వాళ్ళే ఒక నెగటివ్ మైండ్. ఇది ఏంటంటే ఇది ఒక కమర్షియల్ సినిమా, దీనిలో ఉండే విల్లన్, దీనిలో ఉన్న హీరో హీరోయిన్, దాని సంఘటనలు ఇదేమి లేకుండా కథ ఉండదు కదా. ఏదైనా కథ అంటే ఒక ప్లాట్ స్టార్ట్ అవుతుంది, అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది, కాన్ఫ్లిక్ట్ డెవలప్ అవుతుంది, దాన్ని రిసాల్వ్ చేయాలి. అదే సినిమాలు మొత్తం దాదాపు ఒకటి కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక జక్స్టాపోజిషన్, సమ్టైమ్స్ బిగినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది, సమ్టైమ్స్ మిడిల్, సమ్టైమ్స్ ఎండ్, అలాగే చేంజ్డ్ జక్స్టాపోజిషన్ అంతే. ఇది కూడా అన్ని సినిమాలు కమర్షియలే. ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్న ఆర్ట్ హౌస్ సినిమాలు చెప్పినా దానికి ఒక కమర్షియల్ ఇది ఉన్నాయి కదా. ఇప్పుడు ఆడియన్స్ అంటే ఒకసారి చూడకుండా ఒక దాన్ని ఇది కరెక్ట్ కాదు, సరి కాదు, ఒక ప్యాకేజ్ అవార్డు అని చెప్పిన ఒక ప్యాకేజ్ వచ్చినప్పుడు ఇది ఇది బాగలేదు చూడడానికి. అంటే వేరే ఎవరో అన్నారు, ఎప్పుడు అన్నారు? ఇప్పుడు మీరు చూసినారు ఒక తెలుగు సినిమాకి 3 యూనో జాతీయ అవార్డులు రావడం ఇది 25 ఇయర్స్, ఇది ఫస్ట్ టైమే. ఏంటంటే ఇక్కడ అవార్డు సినిమాలు ఈ భాషలు చూసిన వాళ్ళందరూ 25 ఇయర్స్ వెనక్కున్న సినిమాలే చూసినది. ఆ సినిమాది పేసే ఇప్పుడు మీ ఇప్పుడు తిన్న యంగ్స్టర్స్ ఇప్పుడు లైఫ్ మారిపోయింది. 25 ఇయర్స్ బ్యాక్ మనకు మొబైల్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏం లేదు. ఓకే, అప్పుడు ఏంటంటే లైఫ్ స్టైల్ మారిపోయింది, స్పీడ్ అయిపోయినాయి. ఓకే, మనం చాలా సినిమాలు చూస్తున్నాయి, ఒక లైఫ్ స్పీడే మారిపోయినప్పుడు ఆ పేస్ కూడా ఆటోమేటిక్లీ కల్చర్లోకి మన అన్ని సినిమాలు అండి, ఏ భాషలో ఉన్న సినిమాలైనా కూడా ఆ
ఊరిది ఏ ఊరైనా ఆ దేశం అది వాళ్ళది కల్చర్, వాళ్ళ సోషల్ స్టాటస్, సోషల్ లివింగ్, అక్కడ ఉన్న మనుషులు, ఆర్ట్స్, లిటరేచర్ అన్ని కలిపి వాళ్ళది కల్చర్ మొత్తం కలిపి ఉన్న ఒక రూపమే ఈ సినిమా. ఓకే, ఏ సినిమా అయినా కూడా అది అవార్డు అవార్డు వచ్చినా అని చెప్పి దాన్ని పక్కన పెట్టడం కాదు. ఎస్ ఎస్, అంటే ఇంకా అవార్డు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఓడియన్స్ కి బాధ్యత ఏమి లేదు, అదంతా ఓడియన్స్ ఇష్టం. వాళ్ళకి ఇష్టమైన ఇప్పుడు మీరు ఎంత పెద్ద స్టార్స్ నే పెట్టుకుని మన సినిమా చేసినా కూడా దానిలో కథ లేవండి, సినిమా ఫ్లాపే. ఓకే, కథ ఉందా, మీరు ఎంత సూపర్ ఫైన్ ప్యాకేజ్ పెట్టి గోల్డ్ ప్యాకేజ్ పెట్టి దానిలో వేరే ఏదైనా చెత్త వేసుకుని పెట్టినాలే ప్యాకెట్ చూసుకొని కొంటారు, కానీ ఓపెన్ చేసినప్పుడు సినిమా చూసినప్పుడు దానిలో ఏదో చెత్తే మళ్ళీ ఎవరు రాదు కొనడానికి. ఓకే, ప్యాకెట్ గోల్డెన్ ప్యాకెట్ కావచ్చు, అవార్డులు ఉన్న ప్యాకెట్ కావచ్చు. ఓకే, ఆ ప్యాకెట్ తీసి ఓపెన్ చేసి చూసినాలే దానిలో చాలా మంచిదండేలే ఆటోమేటికల్గా ఆడియన్స్ వచ్చి చూస్తారు. ఎస్, వాళ్ళే డిసిషన్ మేకర్, మనం కాదు కదా. ఎస్, కాలర్స్ మీతో మాట్లాడడానికి యుఎస్ నుంచి రెడీగా ఉన్నారు, ఫస్ట్ కాల్ అని తీసుకుందాం. రాము గారు కాల్ చేస్తున్నారు న్యూజెర్సీ నుంచి. హలో, యాంకర్ తో మాట్లాడాలండి. చెప్పండి రాము గారు. ఎవరండి యాంకరు? నేను రోజా అండి, చెప్పండి. ఏమీ లేదండి, మీ షో, మీ ప్రభాసాంద్ర షో యాక్చువల్ పర్పస్ ఈ సినిమాల కోసం అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, ఇటువంటి సినిమాలు యూఎస్ లో అసలు రిలీజే కావు. ఫస్ట్ థింగ్ మేము చూద్దామనుకున్న అవకాశం ఉండదు. తర్వాత ఈ స్లాట్ యాక్చువల్ గా డిజైన్ చేసింది వేరే దానికోసం, ఇప్పుడు మీ అడ్వర్టైజ్మెంట్స్ కోసం వాడుకుంటున్నారు దీన్ని. అండ్ ఐ థింక్ యూఆర్ డిసప్పాయింటింగ్ యాజ్ ఏ ఎన్ఆర్ఐస్ ని. ఈ టైమ్ లో మీరు సినిమాలు కంటిన్యూస్ గా అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు. వెల్కమ్ బ్యాక్ టు ప్రవాస్ భారత్ లైవ్ షో. అంజలి గారు, హౌ డిడ్ యు గెట్ ద ఆపర్చునిటీ ఇన్ దిస్ మూవీ? Rajesh has seen some of the photos on Facebook and then he sent the script. It was a very strong script. I started reading it and I finished it in one sitting. That's how, and he saw some of my work. Okay. And we decided to work together. ఓకే, అంటే ఇటువంటి స్క్రిప్ట్ చూస్ చేసుకున్నప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా అని అనిపించిందా మీకు? Of course, the script was so strong that there was no, because your role is a de-glamour role in this movie. Yeah, but it doesn't matter na, the de-glamorous role. De-glamour role. Oh, sir, de-glamour role. Okay. Yeah, it's this film is based on a chala natural ga chala reality ga. Yeah, it's the film is based on a true story. The film needs people who look like you, me, all of us. The film doesn't need some who can look very beautiful and look some snow fairy tale something. It needs she should look like a daughter of anybody. It's a story of a daughter and father. That's why probably Rajesh and the producer chose me. Okay. And it was a wonderful script and the film is coming out. Okay. రైట్, సునీత గారు, మీరు ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు, అంటే మీరు చేసే మంచి పనుల్లో భాగంగానే ఇనిషియేటివ్ తీసుకుని ఈ మూవీ చేయాలనుకున్నారా, లేక స్టోరీ నచ్చిన తర్వాత చేద్దాం అని అనుకున్నారా, లేదు ముందు నుంచే మీరు ఒక మంచి మూవీని తీద్దాం అందులో తర్వాత ఈ స్టోరీ వచ్చిన తర్వాత ఇది ఓకే అనిపించిందా మీకు? నేను ఒక సినిమా ప్రొడ్యూసర్ కాదండి. ఓకే, ఐఎమ్ యాక్టివిస్ట్. ఎస్, గత 20 సంవత్సరం నుంచి తెలుగు కమ్యూనిటీకి చెందిన తెలుగు అమ్మాయిలు ఎవరు వ్యభిచారానికి అమ్ముడుపోయినారు, 12,000 అమ్మాయిలను రక్షించిన ఒక మహా ఉద్యమంలో ఉన్నా. ఈ ఉద్యమంలో ఆ ప్రయాణంలో చూసిన ఒక సంఘటన ఈ కథ. ఓకే, అండ్ వాట్ ఈస్ వెరీ యునీక్ అబౌట్ ద స్టోరీ ఈస్ ద ఫ్యాక్ట్ దాట్ ఇట్ షుక్ మీ. అంటే నేను 12,000 అమ్మాయిలను రక్షించిన మనిషి, నాన్ననే షేక్ చేసే ఒక స్టోరీ ఇది. ఓకే, అండ్ షేక్ చేయడానికి మెయిన్ కారణం ఇట్ ఈస్ అ స్టోరీ అబౌట్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇట్స్ అబౌట్ అ గర్ల్ హూ కెన్ బీ యూ, ఇట్ కుడ్ బి మై డాటర్, ఇట్ కుడ్ బి ఎనీబడి, యునో. అండ్ ఈ మొత్తం స్టోరీకి ఐ విట్నెస్ నేను. అయిపోయిన తర్వాత నాకు యునో వన్ ఆఫ్ ద ఫస్ట్ థింగ్స్ దట్ ఐ ఫెల్ట్ వాజ్, యునో, మా అక్కకి, మా చెల్లెకి, అందరికీ ఫోన్ చేసి నా నీజ్ ఎలాగ ఉన్నారు, సేఫ్గా ఉన్నారా,
ఫస్ట్ టైం నాకే అరే ఇది నాకు కూడా జరగచ్చు కదా, వేరే ఏదో అమ్మాయిలను నేను రక్షిస్తూ ఉన్నా, ఇది నా ఇంట్లో కూడా జరగచ్చు కదా. అప్పుడు అనిపించింది ప్రజలకి ఏదైనా సందేశం చెప్పాలా అంటే ఈ స్టోరీ చెప్పాలా. అండ్ సందేశం చెప్పడానికి మోస్ట్ పవర్ఫుల్ ఆయుధం సినిమా. ఎస్, అండ్ దట్స్ వై వీ థాట్ దట్ వీ విల్ మేక్ అ మూవీ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ప్రొడ్యూస్ చేయాలని పిచ్చే ఆలోచన రాలేదు. ఓకే, సినిమా ద్వారా మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నా. మెసేజ్ సినిమా త్రూ ఇవ్వాలి. రాజేష్ గారి దగ్గర మాట్లాడినా, రాజేష్ కి స్టోరీ చెప్పినా, రాజేష్ కి కొన్ని కండిషన్స్ పెట్టినా. ఒకటి కండిషన్ ఏం చెప్పినానంటే, నిజంగా ఏం స్టోరీ జరిగింది అలాగనే మీరు చెప్పాలి. ఈ స్టోరీలో మసాలా యాడ్ చేయకూడదు. ఎందుకంటే నా బిలీఫ్ లో నిజంలో కూడా చాలా గ్లామర్ ఉంది, చాలా థ్రిల్ ఉంది, చాలా మసాలా ఉంది. యాజ్ ఇట్ ఇస్, యాజ్ ఇట్ ఇస్ చెప్పిస్తే చాలు. ఇట్సెల్ఫ్ ఇస్ బ్యూటిఫుల్. అది బాగా చెప్పారు. రెండోది, ఈ సినిమా ఈ స్టోరీ చెప్పే టైంలో చెప్పే విధానం ఎలాగ ఉండాలంటే, నేను ఆడియన్స్గా చూసే టైంలో సపోజ్ నా 4 సంవత్సరం నెవ్యూ కానీ నీసు నాతోటి కూర్చుంటున్నారంటే నేను కంఫర్టబుల్గా చూడాలి. ఇది నాకు అసహ్యంగా అనిపించకూడదు. అయ్యా అసలీ బా ఏంటి ఇది, మా పిల్లలు చూడకూడదు అంటే ఇట్ షుడ్ బి ఫ్యామిలీ వ్యూయింగ్. మూడోది నాకు ఒకటి, నాకు చాలా సినిమా పిచ్చండి. ఓకే, సినిమా అంటే నాకు అంటే ఐఎమ్ ఫస్ట్ డే ఫస్ట్ షో పర్సన్. నాకు బోరింగ్గా ఏదో బ్లీకు డార్క్ చేయడం నాకు చాలా కష్టం. సో కమర్షియల్ ఫార్మాట్లో చేయాలని, వేరే వాళ్ళ దగ్గర అడిగినా ప్రొడ్యూస్ చేయమని, చేయలేదు మేమే ప్రొడ్యూస్ చేసినా దానికి. సో దట్స్ హౌ ద హోల్ థింగ్ హ్యాపెన్డ్. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. కృష్ణ గారు కాల్ చేస్తున్నారు టొరంటో నుంచి. హలో. హలో అండి. కృష్ణ గారు. హలో అండి, చెప్పండి, ఎలా ఉన్నారు? ఎలా బాగున్నావు అండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ 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 డూయింగ్, థ్యాంక్ యూ. నా బంగారు తల్లి మూవీ చెప్పండి. యా చెప్పండి. ఐ వుడ్ లైక్ టు టాక్ టు నా బంగారు తల్లి టీమ్ ప్రొడ్యూసర్. జస్ట్ నౌ ఐ హార్డ్ దట్ షీ రెస్క్యూడ్ 12,000 గర్ల్స్ ఫ్రమ్ దట్, యు నో. ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ది టీమ్ యాజ్ వెల్ యాజ్ టు టాక్ టు దెమ్. రైట్. హలో, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి కాల్ చేశారంట. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. In fact, yeah. I have to thank each one of you all because this cinema ee roju number 21st ellundi release avutundi, not because the film fraternity wanted it, but because of supporters like you all over the world. This is the first Telugu film to be released by crowdfunding. Ante prajala sahakaram toti, prajala funding toti first Telugu cinema theaters ki reach avutundi, and I think it is because of people like you all. So thank you so much Krishna for the appreciation, for the support and all that you represent to us. Right, thank you Krishna garu. Okay, Ratnashekar garu, mee character anedi movie lo ela untundi? One which if I see somebody else doing it, I will feel bad about it. Ante nen naaku enduku aa chance raledu, why could I not be that actor who would have done that character anna qualities unna character ani. Okay, so Durga, that is the main lead, ammai peru Durga. Durga vaalla father vaalla madhyalo unna relationship, aa relationship ela munduku velthundi, nenu ee point lo vastanu, nenu aa ammai kunna good qualities chusi ammai tho premalo padadam, ammai ki naaki engagement avadam, tarvata inga story ela munduku velthundi, dantlo naa paathra enti annadi oka chaala beautiful role. So okay, what I do for the story and how I contribute, what my character does is another, I like it very much. Okay andi, it Rajesh garu, Sunita garu vachi meek first story cheppi movie cheddam ani meek story explain chesin tarvata meek first anpichina feeling endi, meer ela react ayaru aa story, aa real incident vinna tarvata cheddam idi kachithanga ani meeku anpichinda? Entante aa incident vinna tarvata, amai idi vinna tarvata, see first anipisina entante total మనకి ఎవరికైనా ఇమోషన్ అమ్మాయి ఎంత అనుభవించి ఉంటుంది, ఆ అనుభవాన్ని మన మన మైండ్కి వస్తుంది. దెన్ దీన్ని సినిమాగా చేయాలంటే ఇలాగే ఏంటంటే ఈ ఇలాగే ఉన్న సబ్జెక్ట్, దిస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ తీసినప్పుడు చాలా గ్రే కైండ్ ఆఫ్ ఏరియా, చాలా డిప్రెసింగ్గా ఉంటుంది సినిమా. కానీ సునీత గారు అన్నంటే ఇది కమర్షియల్గా ఉండాలి, ఎంటర్టైనర్గా ఉండాలి, అందరితో కలిసి చూడొచ్చిన సినిమా. దాన్నే ఈ టోటల్ ఈ అమ్మాయి అనుభవించిన ప్రాబ్లమ్స్, ఈ అనుభవాన్నే మొత్తం ఆడియన్స్కి మనం ఇవ్వాలి, సేమ్ టైం ఇదొక ఎంటర్టైనర్గా అవ్వాలి. సో ఎలాగ టోటల్ ఆ కథ, ఆ నానా కూతురి కథ ఎలాగ చెప్పొచ్చు, ఆ ఒక స్ట్రక్చర్, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఎలాగ రెడీ చేయడం,
ఫస్ట్ అదే ఆలోచన వచ్చినది. ఏంటంటే మొత్తం చెప్పాలి కానీ ఏం చూపించకూడదు. ఓకే, ఏం చూపించకుండా అన్ని చూపించాలి. అది పెద్ద ఛాలెంజింగే. ఆయనే ఛాలెంజింగే అంటే అదొక క్రియేటివ్గా ఒక డైరెక్టర్గా ఆలోచించినప్పుడు ఇలాగే ఉన్న ఛాలెంజింగ్ లేదంటే మనం ఎక్కువ ఆలోచించదు. మాట కాదు, విజువల్ త్రూ విజువల్ సినిమా అంటే మాట ఒకటి కాదు, మాట సపోర్టివ్ ఎలిమెంట్. సినిమా ఒక విజువల్ మీడియా, కానీ మనం రెగ్యులర్గా చూస్తున్నా, మీరు చెప్తున్నా మసాలా సినిమాలు డైలాగ్ ఎక్కువ విజువల్ తక్కువ. దీనిలో విషయాలతో ఎక్కువ చూపించాలి. ఈ పంచింగ్ డైలాగ్ ఇలాగే ఏమి కాదు, మనుషులు మాట్లాడుతున్నలాగే ఒక మంచి ఒక నార్మల్గా ఉన్న, మీరు ఇంట్లో ఎలా మాట్లాడతారు అలాగే మాట్లాడతారు. బయట వేరే, ఇప్పుడు మీరు యాంకరింగ్ చేస్తున్న లెక్కలు మీరు ఇంట్లో మాట్లాడవు కదా, అది అలాగే మన నార్మల్గా మాట్లాడతారు. ఒక మనిషి మనిషిగా ఇమోషన్ ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఎక్స్ప్రెషన్ నార్మల్గా. అలాగే ఆ కథనే మొత్తం ఒక అమ్మ నాన్న కూతురి, ఒక నాన్ననే సొంత ఫ్రెండ్గా చూస్తున్న ఒక కూతురి, కూతురునే ఒక ఫ్రెండ్గా, ఒక నాన్నకంటే ఎదురుగా అంతా స్నేహిస్తున్న ఒక కుటుంబం. ఓకే, వాళ్ళని ఒక మంచి కుటుంబంలో ఉన్న వాళ్ళ కుటుంబ కథ చెప్పి ఒక ఎంటర్టైనర్గా చెప్పుకొని ఏం చూపించకుండా దాని వెనక్కించి టోటల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పిన ఒక పెద్ద క్రైమ్ గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాయి. ఒక థ్రిల్లర్గా దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, మరి తెలుగులో మూవీ తీశారు బట్ ట్రైలర్స్లో చూస్తుంటే తెలుగు యాక్టర్స్ ఎవరు కనిపించట్లేదు. ఇప్పుడు మనకు రెగ్యులర్ ఉన్న తెలుగు సినిమాలు ఎవరున్న తెలుగు ఆర్టిస్టులు, ఇప్పుడు మీరే పెద్ద సూపర్ హిట్ సినిమా చూసినాలే, ఇప్పుడు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారు తెలుగులు, అంతే కదా. మన అరుంధతి సినిమా చూసుకున్నా అనుష్క తెలుగు అమ్మాయి కాదు. ఓకే, దానిలో ఉన్న విలన్ క్యారెక్టర్ అసలు పేరేంటి, సోను సూడ్, అదనే తెలుగు ఆర్టిస్ట్ కాదు. ఇప్పుడున్న తెలుగు హీరోయిన్స్ ఎవరున్న తెలుగులు ఉన్నారు. ఇదొక ఏంటంటే తెలుగులో కాదు, ఇదొక ఇండియన్ సినిమా తెలుగులో తీసినది. ఏంటంటే గ్లోబల్ సినిమా, గ్లోబల్ సినిమా తెలుగులో తీసిన. ఈ ప్రాబ్లం వరల్డ్ వైడ్ గా ఉంది. ప్రాబ్లం కాదు, సినిమాలు పనిచేసిన వ్యక్తులు కూడా ఏంటంటే అంజలి ఇస్ ఫ్రమ్ మహారాష్ట్ర, మహారాష్ట్ర మ్యూజిక్ డైరెక్టర్ శంతను మోహిత్రా వెస్ట్ బెంగాల్, సినిమాటోగ్రాఫర్ ఫ్రమ్ తమిళనాడు. అంటే స్టోరీకి ఎవరు యాక్ట్ అవుతారు అంటే అలా తీసుకున్నారు. విఆర్ ప్రౌడ్ టు సే ఇట్స్ అన్ ఇండియన్ ఫిల్మ్ మేడ్ ఇన్ తెలుగు. ఓ దట్స్ నైస్. ఓకే రైట్, అంజలి గారు, హౌ ఇస్ యువర్ క్యారెక్టర్ గోయింగ్ టు బి ఇన్ దిస్ మూవీ? ఐ థింక్ యు ఆర్ ద మెయిన్ రోల్. ఎస్, ఐ వుడ్ లైక్ టు సే స్క్రిప్ట్ ఇస్ ద మెయిన్ రోల్ ఇన్ ద ఎంటైర్ థింగ్. సో ఐఎమ్ ప్లేయింగ్ దుర్గా. ఓకే, దిస్ గర్ల్, షీ is from a small town, from a small town from Rajahmundry. Okay, and she, though she belongs to the town, but she's very progressive. She can't handle the nonsense which happens with women, she becomes very violent with men who shows disrespect towards women. And this brought up is by her father. The way she is, because her father is very supportive to her and they share a very beautiful relationship. But there is a twist in the film. The relationship changes. This girl comes to the town. She comes in the city in Hyderabad, and she falls in a trap. And the entire story, then the rest of the story is it's lot of twists and turns. It's a completely family suspense thriller, as we are saying. Anni commercial elements unnai. Exactly, yeah. There are beautiful songs. Four songs. Real location. All of it are real locations, and lot of drama, lot of stunt, lot of action. So people, Telugu people who are used to watch a lot of commercial film, this will be a big treat for them. A film with lot of awards, yes, and a content, and a film which had made history in Telugu cinema. Right, okay. Sunita garu, ee movie oka incident ni chusaru, meer emmate react ay cheddam ani anpinchindi, cinema chesaru, cinema release avaku munde inni awards vachin tarata mee feeling ela undi? అంటే ఇది నాకు అనిపిస్తుంది, అంటే ఇది మిమ్మల్నే కాదు చూసిన ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది, స్టోరీ అలా ఉంది అని. యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు అనిపించింది అవార్డ్స్ దేవుడు
వేరే ఉద్దేశంతో ఇచ్చారు. ఓకే, ఎందుకంటే సినిమా ప్రొడ్యూస్ చేయడానికి చాలా కష్టపడినాం, మన ఇల్లే అమ్మేసినాం సినిమా చేయడానికి, ఎందుకంటే ఎవరు ప్రొడ్యూసర్ రాలేదు. సరే, సినిమా తయారైపోయింది అనుకున్నాం, చాలా ఈజీ అయిపోతాయి రిలీజ్ చేయడానికి. ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ముందు రాలేదు, నాట్ అ సింగిల్ పర్సన్. అంటే సడన్గా మేము కరెక్ట్ చేసినామా లేదా అట్లాంటి ఒక టైంలో డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు రావట్లేదని మీకు అందరికీ అనిపించింది? ఈ సినిమాలో స్టార్ కాస్ట్ లేదు, అది లేదు, ఇది లేదు, అందరికీ చాలా నచ్చింది ఈ సినిమా, అందరూ ఏడ్చారు, బట్ మేము పైసలు పెట్టమండి అలాగా చెప్పారు. అట్లాంటి ఒక సందర్భంలో సినిమా రిలీజ్ కాకుండా ఒక 6-7 మంత్స్ అలాగనే ఉండిన టైంలో ఏదో ఆలోచించి మేము అవార్డ్స్ గురించి సినిమా చేయలే, బట్ జస్ట్ పంపించేసిన, రిలీజ్ కాలేదు ఇంకా ఏం చేయాలా అని. ఆ టైంలో ఎక్కడ పంపిస్తే కూడా వి గాట్ ఏంటి అవార్డ్స్, ఇది ఒక వర్షం జరిగింది మా మీద. మోర్ దెన్ 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్, 3 నేషనల్ అవార్డ్స్. సో నాకు అనిపిస్తుంది దేవుడు ఆ అవార్డ్స్ మాకి ధైర్యం ఇవ్వడానికి పంపించింది. సో దాట్ యూనో మన మొత్తం నా బంగారు తల్లి టీంకి మీరు కరెక్ట్ చేశారు, మంచిగా చేశారు, మనకి ప్రోత్సాహం ఇవ్వడానికి దేవుడు అవార్డు ఇచ్చింది. ఈరోజు ప్రజల అవార్డు ఇస్తున్నారు మాకి, ప్రజల బలంతో, ప్రజల సహకారంతో ఈ సినిమా రిలీజ్కి వస్తుంది. నాకు నిజంగా ఇది అవార్డు అనిపిస్తుంది, మోర్ దెన్ ద నేషనల్ అవార్డ్, మోర్ దెన్ ద 5 ఇంటర్నేషనల్ అవార్డ్. ఈరోజు ప్రజలు మాకు ఇస్తున్న సపోర్ట్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అవార్డ్ దట్ నా బంగారు తల్లి కుడ్ ఎవర్ గెట్.